హాయ్ ఫ్రెండ్స్, మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ అడవుల్లో సౌత్ అమెరికాలో ఉన్న అమెజాన్ ఫారెస్ట్, ఇంకా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అడవిని. నిజానికి ఈ అడవిలో మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేని మోస్ట్ డేంజరస్ యానిమల్స్ అనేటివి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఒక పెద్ద బాయిలింగ్ రివర్ ఉంటుంది, దాంట్లో ఏదైనా పడిపోయింది అంటే కొద్ది నిమిషాల్లోనే చనిపోతుంది. అంత డేంజరస్ గా ఉంటుంది ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న బాయిలింగ్ రివర్. ఇంకా ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు వినని మోస్ట్ డేంజరస్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. మరి ఏం మాత్రం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను మన పవన్ ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ దాదాపు 70 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఈ అడవి మొత్తం. ఇందులో 55 లక్షల కిలోమీటర్లు కేవలం రెయిన్ ఫారెస్ట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది. అమెజాన్ అడవి ఎక్కువగా బ్రెజిల్లో ఉంటుంది. ఇంకా పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వెడర్, బొలేవియా, గైనా, ఇంకా ఫ్రెంచ్ లో ఉంటుంది. అమెజాన్ ఫారెస్ట్ నుంచి దాదాపు 70% ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నిజానికి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని భూమికి గుండె అని అంటూ ఉంటారు. 1, మిస్టీరియస్ అనకొండ. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఎన్నో వందల జంతువులు ఉంటాయి, అందులోనే ఈ అనకొండ ఒకటి. నిజానికి ఇక్కడ కనిపించే అనకొండలు నార్మల్ అనకొండ కన్నా చాలా పెద్దగా చాలా విశాలంగా ఉంటాయి. నిజానికి ఇక్కడ కనిపిస్తున్న అనకొండలు అనేటివి చాలా డేంజరస్. పొరపాటున వీటికి ఏదైనా జంతువు గానీ దొరికింది అంటే కేవలం కొద్ది నిమిషాల్లోనే చంపి తింటుంది. 2, రియల్ అనకొండ. నిజానికి కొంతమంది రీసెర్చర్స్ అమెజాన్ అడవికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక పెద్ద అనకొండ కనిపించింది. అన్ని అనకొండల కన్నా చాలా పెద్దగా ఉంటుంది, దాదాపు 60 నుంచి 70 ఫీట్ల అనకొండ కనిపించింది అని చెప్పారు. నిజానికి మనకి కొన్ని మూవీస్ లో ఎలా కనిపించింది అంటే డైరెక్ట్ గా మనిషిని తినడమే కనిపించాయి. నిజానికి అనకొండ పాము కొన్ని జంతువులని డైరెక్ట్ గా చంపకుండానే తినేస్తుంది. అనకొండ ఒకసారి ఏదైనా జంతువుని తిన్నది అంటే పూర్తిగా డైజెస్ట్ అయ్యేంత వరకు వేరే దాన్ని తినకుండా ఉంటుంది. అలా కొన్ని నెలల వరకు వేటాడకుండా ఉంటుంది. అమెజాన్ లో కనిపించే ఈ అనకొండ ఎక్కువ శాతం వాటర్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. 3, అమెజాన్ రివర్. నిజానికి అమెజాన్ నది అనేది మన భూమి మీద ఉన్న అతిపెద్ద నదుల్లో ఇది కూడా ఒకటి. నిజానికి మన భూమి మీద ఉన్న 7 నదుల కన్నా ఎక్కువ నదులు అమెజాన్ నదుల్లోనే కలుస్తూ ఉంటాయి. ఇంకా అమెజాన్ నదిలో కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ చేపలు ఉన్నాయి, అవి పూర్తిగా మాంసాన్ని మాత్రమే తింటూ ఉంటాయి. 4, బాయిలింగ్ రివర్. నిజానికి అమెజాన్ అడవిలో ఒక బాయిలింగ్ రివర్ ఉంటుంది. దాదాపు ఈ నది 110 డిగ్రీ సెల్సియస్ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇంకా నది దగ్గరికి మనం వెళ్ళాము అంటే వేడి పొగలు అనేటివి మన ముఖానికి తాకుతూ ఉంటాయి. ఈ అమెజాన్ అడవిలో కొంతమంది ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళలో ఎవరైనా చనిపోయారు అంటే వాళ్ళని కాల్చడం కానీ పూల్చడం కానీ అసలు చేయరు. వాళ్ళని డైరెక్ట్ గా ఈ బాయిలింగ్ రివర్ లోనే వేస్తారు. ఇక్కడ ఉండే ట్రైబ్స్ ఆ నదిని స్వర్గానికి దారి అని అనుకుంటారు. 5, అమెజాన్ ట్రీస్. నిజానికి అమెజాన్ ఫారెస్ట్ అనేది చాలా పెద్దదని మనందరికి తెలుసు. ఇక్కడ ఉండే చెట్లు చాలా పెద్దగా ఉంటాయి, సూర్యుడి కిరణాలు కూడా భూమికి తాకనంత పెద్దగా ఉంటాయి. ఇంకా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో 50,000 కన్నా ఎక్కువ రకాల చెట్లు ఉన్నాయి. 6, మిస్టీరియస్ ఫీసెస్. ఈ అమెజాన్ ఫారెస్ట్ లో 30,000 కన్నా ఎక్కువ రకాల పురుగులు ఉంటాయి. ఇంకా ఈ అమెజాన్ రివర్ లో 50,000 కన్నా ఎక్కువ రకాల చేపలు ఉంటాయి. ఇంకా ఈ అడవిలో 3,000 కన్నా ఎక్కువ రకాల స్పైడర్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అమెజాన్ ఫారెస్ట్ లో మోస్ట్ డేంజరస్ యానిమల్స్ కూడా ఉన్నాయి, అందులో ముందుగా బుల్లెట్ యాంట్స్. నిజానికి ఈ చీమలు అన్ని చీమల కన్నా చాలా డిఫరెంట్. ఈ చీమ ఒక్కసారి కరిచింది అంటే ఒక బుల్లెట్ దింపినంత నొప్పి వస్తుంది. ఇంకా పాయిజనస్ కప్పలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో 2,000 రకాల కప్పలు ఉంటాయి. చూడడానికి కొన్ని కప్పలు చాలా డిఫరెంట్ గా చాలా వింతగా కనిపిస్తూ ఉంటాయి. పొరపాటున వాటిని ముట్టుకున్నా మనం చనిపోతాం, అంత డేంజరస్ గా ఉంటాయి ఇక్కడ ఉండే కప్పలు. 8, జాగ్వార్ అండ్ ఈగల్. ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్న మోస్ట్ డేంజరస్ యానిమల్స్ లో ఇవి కూడా ఒకటి. అమెజాన్ అడవిలో ఉన్న మోస్ట్ డేంజరస్ జాగ్వార్స్ లో కూని జాగ్వార్ అనేది కూడా ఒకటి. ఈ జాగ్వార్ చాలా యూనిక్ టెక్నిక్స్ తో అటాక్ చేసి చంపి తింటుంది. ఇంకా అమెజాన్ అడవిలో ఒక నైన్, అమెజాన్ ట్రైబ్. నిజానికి అమెజాన్ ఫారెస్ట్ లో ఒక యూనిక్ ట్రైబ్స్ ఉంటారు. ఈ ట్రైబ్స్ మనుషులకి చాలా దూరంగా ఉంటారు, ఇప్పటికీ వాళ్ళు అమెజాన్ అడవిలో ఉన్నారు అని కొన్ని డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తుంది. ఈ ట్రైబ్ లో ఒక యూనిక్ ఫెస్టివల్ ఉంటుంది. ఆ ఫెస్టివల్ లో ఎక్కువగా బుల్లెట్ యాంట్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఒక సంచిలో బుల్లెట్ యాంట్స్ ని పెట్టి దాని లోపలికి వాళ్ళ చేతులను పెట్టి అవి కరిచినప్పుడు బయటికి తీసి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు ఎన్నో కఠినమైన ఆచారాలని ఫాలో అవుతూ ఉంటారు. 10, వాస్ట్ ఫారెస్ట్. నిజానికి అమెజాన్ ఫారెస్ట్ అనేది ఎంత పెద్దగా ఉంటుంది అంటే పూర్తిగా సైంటిస్టులు కూడా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోలేకపోయారు. ఇంకా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో మనకు తెలియని ఎన్నో మిస్టీరియస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. నిజానికి అమెజాన్ ఫారెస్ట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎంతో మంది రీసెర్చర్స్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అమెజాన్ ఫారెస్ట్ లో కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్2 అని కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.